पिता पुत्र पवित्र आत्मा नाममुन आमेन प्रियमैन सहोदरी सहोदरुलारा देवुनिकि निजंगा मनमु रुणपड़ी कृतज्ञता स्तोत्रमुलु अर्पिंचिन मन रुणमु तीरदु 31 रोजुलु जूलै नेललो देवुडु कनु पापवले कापाडाडु महम्मारी नुंडि तप्पिंचाडु मन बिडरनु कापाडाडु రోజు మనకు ఆహారం ఇచ్చాడు మన గూడారం ఏ హాని కలగకుండా అగ్ని ప్రకారమే ఉండి దీవించాడు దేవుడు చేసిన మేలులన్నిటిని స్మరించి దేవునికి స్తోత్రం చెల్లిస్తూ ఆగస్ట్ నెలలో మొదటి తారీఖు నుండి దేవా నీ కాపుదలలో మమ్మల్ని ఉంచుము ఆదియు నీవే మా జీవితంలో అంత్యము నీవే ప్రారంభించు దేవుడు నీవే ముగించు దేవుడు నీవే మా వెంట మీ కృప ఒసగి మమ్ము నడిపించే దేవుడు నీవే నీ ఐశ్వర్యమందు మా అవసరమును తీరుస్తేనే ఈ నెల కూడా మేము ముందుకు సాగలము గాయములను మాన్పి కట్లు కట్టి స్వస్థపరచి ఆయుర ఆరోగ్యముతో నీ ఉంచితేనే మేము మహమ్మారిలో ఆరోగ్యముతో జీవించగలమని పాపాలను కడిగి పవిత్రపరచి మా శాపములను దీవెనగా మార్చి దీవిస్తే మా జీవితం ఆగస్ట్ నెలలో గొప్ప దీవెనగా మారుతుంది యేసయ్య ఆమేన్ నీ కరుణ మాకు కావాలి నీ ప్రేమ ప్రభువా మరువలేము గడిచిన నెలంతా కాపాడావు రాబోయే నెలలో కూడా మా సర్వము నీవే మా గానము నీవే మా ప్రాణము నీవే మా గమ్యమును నీవే యేసయ్య అని ఈ గొప్ప పాటను ప్రభు మనకు పాడకనిపించాడు రండి ఈ కారుణ్య ప్రార్థనలో ప్రభుని ఆరాధించుటకు సిద్ధపడదాం నా సర్వము నీవే నా గానము నీవే నా ప్రాణము నీవే నా గమ్యము నీవే యేసయ్యా ఈరోజు మొదటి రోజు దేవునికి స్తోత్రం చెల్లిస్తూ దేవా మా కుటుంబాన్ని గడిచిన నెలలంతా కాపాడి ఈ నెలలో కూడా కాపాడమయ్యా అని డివైన్ ముత్తంగి యూట్యూబ్ ఛానల్ని స్పాన్సర్ చేసి మనకు సహాయం చేసే మంచి బిడ్డలను మరువలేము వారి కోసం ప్రార్థించేది మనకు దొరికిన గొప్ప ధన్యత అనుముల తామసమ్మ కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా కుటుంబ సభ్యుల మంచి ఆయురారోగ్యం అనిత మరియు సంజు వివాహ జీవితంలో శాంతి సమాధానం కలిగి జీవించలాన ఈనాటి పూజావళిని ఈనాటి ప్రోగ్రామ్ని ప్రజలు స్పాన్సర్ చేస్తూ ఉన్నారు అలాగే మిస్సెస్ మోరీ మేరీ మోకాళ్ళ నొప్పులు తగ్గాలని కుటుంబ సభ్యుల మంచి ఆరోగ్యం పిల్లల మంచి చదువుల కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు ఎస్ బాల సుజిత్ కుమార్ దివ్య కారుణ్య మూర్తి పేరిట కృతజ్ఞతగా ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు అలాగే అగస్టిన్ 16వ జన్మదినోత్సవం కొనియాడుతుండగా అతని మంచి ఆయురారోగ్యం మంచి జ్ఞానం బంగారు భవిష్యత్తు కొరకు అతని ఉద్దేశములను నెరవేరినట్లుగా అన్నరాజ వారి కుటుంబం ఈ యొక్క కార్యక్రమాన్ని స్పాన్సర్ చేస్తున్నారు అగస్టిన్ నీ యొక్క జన్మదినోత్సవ సందర్భంగా హ్యాపీ బర్త్డే టు యూ ఏరువ ఆరోగ్యరెడ్డి లలిత మేరీ కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా అవిష్క జన్మదినం సందర్భంగా పరిశుద్ధ ఆత్మ సహవాసముతో ఆమె ఎల్లప్పుడూ ఉండాలని బిడ్డలు బంగారు భవిష్యత్తు కొరకు మంచి ఆయురారోగ్యం కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు ఈరోజు జన్మదినోత్సవాన్ని కొనియాడుతున్నటువంటి అవిష్కాను ప్రభు ప్రత్యేకంగా దీవించాలి హ్యాపీ బర్త్డే సహాయరాజ్ రేణుక కుటుంబం కృతజ్ఞతగా ఆమె రాయబోయే ఎగ్జామ్లో మంచి మార్కులను సాధించాలని ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు అభినవ్ విక్రాంత్ను జ్వరం నుండి స్వస్థపరచినందుకు కృతజ్ఞతగా 10 నెలల ఆ బాబు వాంతులతో బాధపడుచుండగా అతని స్వస్థత కలగాలని అభినవ్
విక్రాంత్ మరియు పల్లవి మంచి ఆయురారోగ్య వరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. కే శౌరెడ్డి కుటుంబంలో దేవుణ్ణి దీవెనల కొరకు వారిలో ఉన్న భయం తొలగిపోవాలని, ప్రపంచంలో కరోనా అంతమైపోవాలని ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. ఫాతిమా మేరీ, వినయ్ మరియు ఏంజల్ వారి యొక్క అప్పు సమస్యలు తొలగిపోవాలని, వారి శాలరీ ఇంక్రీజ్ అవ్వాలని మరియు గోల్డ్ లోన్ క్లియర్ అవ్వాలని ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. మాధురి, సెబాస్టిన్, మేరీ, నీరజ కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా, యాంటనీ, నీట్ ఎగ్జామ్ మంచి మార్కు పొందాలని, మేరీ ఫెలిటా ఎంఎస్సిలో సెకండ్ ఇయర్ మంచి మార్కుతో పాస్ అవ్వాలని ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. పి విజయ చందర్, దీప్తి, దేవి, జయప్రకాష్, జయప్రభాకర్ కుటుంబం త్రీ ఏక దేవునికి కృతజ్ఞతగా, విజయ చంద్ర చేయు వ్యాపారంను ప్రభు దీవించాలని, వారికి ఎల్లప్పుడూ దేవుని హస్తం తోడై ఉండాలని, కరోనా నుండి వారి కుటుంబం కాపాడినందుకు కృతజ్ఞతగా ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. విజయరాజు కుటుంబం మరియ తల్లి మరియు యేసు ప్రభు పేరిట కృతజ్ఞతగా ఈ యొక్క ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. కే రెబక్కమ్మ, కే శౌరెడ్డి, కే ప్రతాప్ రెడ్డి, వెలమలగిరి ఆత్మశాంతి కొరకు, కే శశిధర్ వీసా ఎక్స్టెన్షన్ కావాలని, నూతన గృహం ప్రభు ఒసగినందుకు కృతజ్ఞతగా సావిత్రి ఈ యొక్క కార్యక్రమాన్ని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. డి జోనస్ రెడ్డి, ఫ్రాన్సిస్కా, శ్రీజేష్లు కరోనా నుండి త్వరగా కోలుకోవాలని, నూతన ఉద్యోగం ప్రయత్నం చేస్తుండగా అది ఫలించాలని, చిన్నారి బిడ్డలు బంగారు భవిష్యత్తు కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేయవారు సాగర్, జ్వానస్ రెడ్డి. ఇంతమంది ఈరోజు దేవునికి స్తోత్రం చెల్లిస్తూ వారి ఉద్దేశములను అర్పిస్తుండగా, ఈ ఆదివారం జరిగిన ప్రతి ప్రార్థన ద్వారా, ఇప్పుడు జరగబోయే కారుణ్య ప్రార్థన ద్వారా వీరందరినీ హేరాళముగా దేవుడు దీవించునుగాక. అలాగే మీ అందరినీ కూడా ప్రభు ఆశీర్వదించునుగాక. మా కొరకు మృతి చెందిన యేసు ప్రభు, ఆత్మలకు జీవాధారమైన మీ కృపావరము మీ ద్వారా సర్వ జగత్తుకు పెళ్ళుబికి ప్రవగించినది జీవ ఊట్టయైన దేవా, ఎడతగని దైవ కృప, విశ్వప్రపంచాన్ని ఆవరించి నీ సర్వస్వాన్ని మాలో కురిపించు. ఆమేన్. యేసు తిరు హృదయము నుండి జీవ ఊట్ట వలె ప్రవగించు దివ్య రక్తమా జీవ జలమా మిమ్ము నమ్ముచున్నాం. యేసు తిరు హృదయము నుండి జీవ ఊట్ట వలె ప్రవగించు దివ్య రక్తమా జీవ జలమా మిమ్ము నమ్ముచున్నాం. యేసు తిరు హృదయము నుండి జీవ ఊట్ట వలె ప్రవగించు దివ్య రక్తమా జీవ జలమా మిమ్ము నమ్ముచున్నాం. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నా నాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము, మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము, మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ఈ నెలంతా అమ్మ మరియ తల్లి యొక్క మధ్యస్థ ప్రార్థన బలముగా మనలో పనిచేయాలని దేవ వరప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలమగు యేసువు ఆశీర్వదింపబడిన వారగనే. పరిశుద్ధ మరియమ్మ, సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. ఈరోజు కారుణ్య ప్రార్థన చెప్పినప్పుడు దేవుడు తప్పక కనికరించి మన విశ్వాసమును మెచ్చుకొని ఈ నెలలో భద్రంగా కాపాడుతాడని, ఈ మహమ్మారి నుండి పరిశుద్ధులను మారుస్తాడని మన విశ్వాసాన్ని ప్రకటించడమే మనకు ప్రభు ఇచ్చిన గొప్ బలం. అందుకే విశ్వాస సంగ్రహము, పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏకపుత్రుడును మన ప్రభువైన యేసుక్రీస్తును
విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్ర ఆత్మ వలన గర్భమై కన్య మరియము నుండి పుట్టెను. పోన్సు పిలాతు అధికారమునకు లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణము పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకమునకు ఎక్కి సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నాడు. అక్కడ నుండి జీవించు వాళ్లకును చనిపోయిన వాళ్లకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్ర ఆత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కతోలిక సభను పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. ప్రియమైన సహోదరి సహోదరులారా, మనం ఈరోజు ప్రకటించబోయే విశ్వాస ప్రకటన ఏమిటంటే, ఈ నెల అంతా మాకు జీవము నీవే, గానము నీవే, ప్రాణము నీవే, గమ్యము నీవే, సర్వము నీవే యేసయ్యా. అది ఈరోజు మన ధ్యాన అంశం. జీవిత సర్వము నీవే యేసయ్యా. 139వ కీర్తనలో దేవా, నడుస్తున్న నడకలో కూడా నీవు ఉన్నావు, కూర్చొని ఉన్న శ్వాసలో ఉన్నావు, నిద్రిస్తున్నప్పుడు కూడా నిద్రలో కూడా ఉన్నావు, నేను పాదాళము క్రింద పరుండినను అక్కడ కూడా ఉంటావు, నేను పైకి వెళ్ళాలని ఆశిస్తే అక్కడ కూడా నీవు ఉంటావు, నేను నీ నుండి ఏనాడు కూడా ఒక్క క్షణం కూడా నీ దృష్టి నా నుండి తీసివేయు. అంత గొప్ప దేవుడు ఈ ఆగస్ట్ నెలలో చెప్తున్నాడు, నేను నిద్రపోకుండా కనురెప్పల వలె గడిచిన నెలంతా కాపాడాను కదా. గత జీవితంలో జరిగినది చూడండి, ఈ నెలలో కూడా నన్ను పిలవండి, నీవే మా సర్వమని చెప్పండి, మీ విశ్వాసాన్ని ప్రకటించండి, మిగిలిన విషయాన్ని నేను చూసుకుంటానని పిలుస్తున్నటువంటి పల్లవిని ప్రతి పల్లవిలో మనం పాడదాం. అలాగే మొదటి గుర్తులో ఈరోజు దర్శన గ్రంథం 1:8 ఆదియు నేనే, అంత్యము నేనే, ఆల్ఫాయు నేనే, ఒమేగాయు నేనే. అలాగే ఫిలిప్పీ 1:6 మీలో మంచి కృషిని ఆగస్ట్ నెలలో 1 ప్రారంభించిన నేను దాన్ని పరిపూర్ణం చేస్తాను. మీకు ఏ కొరతయు ఈ నెలలో ఉండకుండా ప్రారంభించేది నాతో, ముగించేది కూడా నాతో. అదే గడిచిన నెలలు మీరు చూశారు, జూలై 1 నుంచి జూలై 31 ఎలా మిమ్మల్ని నడిపించారని. అలాగే 1 నుండి దేవుడు ప్రారంభము నుండి ముగించే వరకు మనతో ఉండునుగాక. ఆమేన్. ఈరోజు 6:30 దివ్య పూజావళిలో పాల్గొన్నారు, 10 పూజలో పాల్గొని ఆరాధనలు పాల్గొని స్వస్థత ప్రార్థనలు పాల్గొన్నారు. 3వ కార్యక్రమం 3 ప్రారంభమైంది, అదే కారుణ్య జపమాల. రండి, దేవా నీవు నీతోనే నేను ఆగస్ట్ నెలను ప్రారంభిస్తున్నాను. అందుకే ఒక భక్తుడిలా పాడుతున్నాడు, మొదటి ప్రతిరోజు మొదటి మాట నీతో, ప్రతిరోజు చివరి మాట నీతో. అలా ప్రారంభిస్తాం ఈరోజు నుండి ఆయనతో. నీవే సర్వం, నీవే సమస్తము చూసుకునే దేవుడు. చప్పట్లు కొడుతూ ఆనందముతో పాడదాం, విశ్వాసముతో పాడదాం. మనం పాడేది నిజమని హృదయ అంతరంగము నుండి ఈ పాట పాడి ఈ నెలంతా దీవెనలు పొందుదాం. జీవితమంతా సర్వము నీవే, ఓ నా యేసయ్యా, నా గానము ప్రాణం గమ్యము నీవే, ఓ నా యేసయ్యా. జీవితమంతా సర్వము నీవే, ఓ నా యేసయ్యా, నా గానము ప్రాణము గమ్యము నీవే, ఓ నా యేసయ్యా. యేసు నామం జై జై జై, క్రీస్తు నామం జై జై జై, యేసు నామం. నీటిలోని మీరు చప్పట్లు కొట్టు యేసు నామం జై జై జై, క్రీస్తు నామం
జై 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 యేసు నామం జై 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 క్రీస్తు నామం జై 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 ఆదియు అంత్యము నీవే నాకు ఓ నా యేసయ్యా ఆదియు అంత్యము నీవే నాకు ఓ నా యేసయ్యా ప్రారంభించు దానిని ముగించే వాడవు నీవే యేసయ్యా ప్రారంభించు దానిని ముగించే వాడవు నీవే యేసు నామం జై 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 క్రీస్తు నామం జై 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 క్రీస్తు నామం జై 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 క్రీస్తు నామం జై 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 జీవితమంతా సర్వము నీవే ఓ నా యేసయ్యా నా గానము ప్రాణము గమ్యము నీవే ఓ నా యేసయ్యా జీవితమంతా సర్వము నీవే ఓ నా యేసయ్యా నా గానము ప్రాణము గమ్యము నీవే ఓ నా యేసయ్యా చేతులెత్తి ఈ 31 రోజును దేవుని హస్తంలో అర్పించి దేవా నీవే నా గానము ప్రాణము నా గమ్యము నా సర్వము మొదటి రోజు నుండి నీతో కాంట్రాక్ట్తోనే ఈ నెలను నేను ప్రారంభం చేస్తూ ఉన్నాను నేను నిన్ను వదలను నీవు కూడా నన్ను వదలకుండా నాకు సర్వముగా ఉండి సర్వ సృష్టికర్త నీవు అన్నీ సాధ్యం ఈ నెలలో నాకు సర్వముగా ఉండి దీవించు యేసయ్యా అని కారుణ్య కిరణాలు మన మీద ఇప్పుడు ప్రసరింపచేసే కరుణామూర్తి యేసుప్రభునికి ఆగస్ట్ నెలను సమర్పిస్తూ హృదయానికి కుటుంబాలను అర్పించి సమస్త మానవాళ్ళను సర్వముగా ఉండి దేవుడు దీవించాలని ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమేన్ నిత్యపిత మీ దివ్య కుమారుడును మానాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మనో దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుకొనుచున్నాము ఆమేన్ దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము అందరూ చేతులు పైకి లేపి రెండో గుర్తులో యోహాను 1:16 ప్రకారం ఇది జరగాలని నేను చెప్తాను మీరు రిపీట్ చేయాలి చేతులెత్తి చెప్పండి దేవా దేవా ఈ నెలలో ఈ నెలలో కృప వెంబడి కృప
కృప వెంబడి కృప కృప వెంట కృప కృప వెంట కృప మా మీద వచ్చును గాక మా మీద వచ్చును గాక ఆమేన్ నీ కృప నీ కృప మాకు చాలును మాకు చాలును ఎటువంటి శ్రమలైనా ఎటువంటి శ్రమలైనా ఇక్కట్లు ఇబ్బందులైనా ఇక్కట్లు ఇబ్బందులైనా నీ కృప నీ కృప కృప వెంట కృప కృప వెంట కృప ఆగస్ట్ నెల అంతా ఆగస్ట్ నెల అంతా మా మీదను సమస్త మానవాళి మీద సమస్త మానవాళి మీదను వచ్చును గాక వచ్చును గాక యోహాను 1 16 2 కొరింథీ 12 9 ని ఈ రోజు మీరు చేతులెత్తి విశ్వాసముతో ప్రవచనములాగా ప్రకటించారు అది మీ ఇంటిలో జరుగును గాక ఆమేన్ ఇదిగో ఈ రెండో గుర్తులో కృప వెంట కృప ఒసగువాడవు నీవే యేసయ్యా నా కృప నీకు చాలునని పలికిన ప్రభువు నీవే యేసయ్యా అందువలన ఇప్పుడే మేము స్తోత్ర గీతములు పాడడం మొదలు పెట్టాం యేసయ్యా యేసు నామం జై జై క్రీస్తు నామం జై జై కారణం ఆయన మాకు గానము ప్రాణము సర్వము గమ్యము అని చప్పట్లు కొడుతూ ఈ రెండో గుర్తులో దేవుడే కృప వెంట కృప మనకు వస్తగాలని ప్రార్థిస్తా నేను పాట పాడుతున్నప్పుడు మీరు రిపీట్ చేసినప్పుడు కృప అనే అభిషేకం మీ అందరి మీద వచ్చింది కాదు చప్పట్లు కొడుతూ పాడదాం జీవితమంతా సర్వము నీవే ఓ నా యేసయ్యా నా గానము ప్రాణము గమ్యము నీవే ఓ నా యేసయ్యా జీవితమంతా సర్వము నీవే ఓ నా యేసయ్యా నా గానము ప్రాణము గమ్యము నీవే ఓ నా యేసయ్యా యేసు నామం జై 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 క్రీస్తు నామం జై 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 యేసు నామం జై 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 క్రీస్తు నామం జై 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 యేసు నామం జై 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 క్రీస్తు నామం జై 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 యేసు నామం జై 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 క్రీస్తు నామం జై 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 చప్పట్లు కొడుతూ దేవునికి స్తోత్రం చెల్లిస్తూ కృప వెంబడి కృప అడుగండి ఇవ్వబడు కృప వెంట కృపను ఒసగువాడవు నీవే యేసయ్యా కృప వెంట కృపను ఒసగువాడవు నీవే యేసయ్యా నా కృప నీకు చాలని పలికిన ప్రభు నీవే యేసయ్యా నా కృప నీకు చాలని పలికిన ప్రభు నీవే యేసయ్యా ఆమేనని గట్టిగా చప్పట్లు కొడుతూ యేసు నామం జై 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 క్రీస్తు నామం జై 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 యేసు నామం జై 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 క్రీస్తు నామం జై 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 జీవితమంతా సర్వము నీవే ఓ నా యేసయ్యా నా గానము ప్రాణము గమ్యము నీవే ఓ నా యేసయ్యా జీవితమంతా సర్వము నీవే ఓ నా యేసయ్యా నా గానము ప్రాణము గమ్యము నీవే ఓ నా యేసయ్యా కృప వెంట కృప మీ మీద వచ్చనుగా చాలినంత కృపతో 31 రోజులు దేవుడే మనం నడుపునుగా ఆమేన్ ప్రార్థిస్తాం దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను
దయగానుండండి దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి నిత్యపిత మీ దివ్య కుమారుడను మానవుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము మూడవ గుర్తులో దేవుడు తన ఐశ్వర్యమందు మన అవసరములన్నిటిని తీరుస్తాడంట ఫిలిప్పీ 4:19 వచనం స్తోత్రం అలాగే మత్తయి సువార్త 7:7లో అడగండి మీకు ఇవ్వబడును అని ప్రభు చెప్తున్నాడు స్తోత్రం ఒక గొప్ప సాక్ష్యాన్ని ఈ మధ్యలో ఇప్పుడు మీకు వినిపించాలని ఆశపడుతూ ఉన్నాం ప్రియమైన సహోదరి సహోదరులారా ఈ సాక్ష్యం ఫ్రాన్స్ దేశం నుండి ప్యారిస్ నుండి ఒక వ్యక్తి సాక్ష్య రూపంలో మీ మధ్యలో పంచుతాడు అనగా ఈ వ్యక్తి జీవితంలో చాలా నెలలుగా వీసా కోసం ఆయన పోరాడుతూ ఉన్నాడు ఆ పోరాటంలో దేవుడు ఎన్నో నెలలుగా లేట్ చేసినట్టు అనిపించింది కానీ 24 మీరు చెక్ చేసుకోవచ్చు ఆయన అంటున్నాడు 24 ఇలాగే కరోనా సమయంలో కరుణ కొరకని కారుణ్య ప్రార్థనలో సడన్గా దేవుడు నా ద్వారా మాట్లాడి ఒక ప్రవచనం చెప్పాడు ఎవరో ఒక వ్యక్తి వీసా కోసం ఎదురు చూస్తున్నావు ఇది ప్రవచనం థ్యాంక్ చెప్పాలరెడీ స్తుతించాలరెడీ దేవునికి స్తోత్రం చెల్లించు వీసా వచ్చిందని అని చెప్పానంట ఆ వ్యక్తి ఇప్పుడు మీకు సాక్షి చెప్తాడు మీరే వినండి ఆయన అంటున్నాడు 2 రోజుల్లోనే ఎంబసీ నుండి కాల్ వచ్చిందంట ఆయనకి వీసా వచ్చింది ఆయన చెప్తున్నాడు 6-7 నెలలుగా కంటిన్యూస్గా ఎక్కడ ఫ్రాన్స్లో ఇండియా దేశంలో ఉన్న బిడ్డలారా వినండి ఫ్రాన్స్ దేశంలో వాళ్ళకి టైం మారుతుంది అయినా టైం తీసుకొని ఈ ప్రోగ్రాంలో 6-7 నెలలుగా పాల్గొంటున్నాడట దానికి ఫలితమే ఆయన ఎదురు చూస్తున్న కార్యం నా ద్వారా దేవుడు నన్ను మరుగుపరుచుకొని ఒక ప్రవచనం చెప్పాడు వీసా వచ్చిందంట వినండి ఈ సాక్ష్యాన్ని సంతోషంగా ఆనందించండి ప్రైజ్ ది లార్డ్ నా పేరు సుధీర్ నేను ప్యారిస్లో ఉంటానండి నేను 4 ఇయర్స్ నుంచి ప్యారిస్లో ఉంటున్నాను యాక్చువల్లీ నాకు చిన్న ప్రాబ్లం ఉంది నా వీసాతోని జస్ట్ ఐ వాజ్ వెయిటింగ్ ఫర్ మై వీసా కన్ఫర్మేషన్ బికాస్ ఆఫ్ కోవిడ్ చాలా ప్రొలాంగ్ చేస్తూ ఉంది గవర్నమెంట్ ఫ్రెంచ్ గవర్నమెంట్ నేను 24th July నాడు ఫాదర్ సిరిల్ గారు డివైన్ మర్సీ ప్రేయర్ ఎండింగ్లో ఒకరికి వీసా వస్తుంది స్తుతించు అని చెప్పారు నేను అదే విశ్వాసంతోనే ఆ వీసా నాకే వస్తుందని నమ్మి నేను స్తుతించాను ప్రేయర్ చేశాను ఆన్ 26th మార్నింగ్ నాకు నా ఫ్రెంచ్ గవర్నమెంట్ నుంచి అప్రూవల్ వచ్చింది నా వీసాకి దెన్ ఐ వెంట సబ్మిటెడ్ మై డాక్యుమెంట్స్ అండ్ ఐ గాట్ మై వీసా వర్క్ వీసా 1+4 ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ 5 ఇయర్స్ వీసా ఇష్యూ చేశారు సో ఐ వాజ్ జస్ట్ బిలీవింగ్ ఇన్ క్రైస్ట్ అండ్ నేను లాస్ట్ 6 మంత్స్ నుంచి ఐ వాజ్ జస్ట్ కీప్ ఆన్ ఫాలోయింగ్ ద ముత్తంగీస్ యాక్టివిటీస్ వెరీ
వెరీ వెరీ స్పిరిచువల్లీ డే టు డే వితౌట్ లీవింగ్ ఎనీథింగ్. ప్రతిరోజు నేను ప్రేయర్లో పార్టిసిపేట్ చేస్తూ ఉండేవాడిని. సో ఐ వాజ్ జస్ట్ బిలీవింగ్ నాకు ఇది అవుతుంది అని. అండ్ గాడ్స్ గ్రేస్ ద్వారా నాకు అది జరిగింది. ఇట్స్ అ గ్రేట్ మిరాకిల్ అని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే నేను ఐ హ్యావ్ బీన్ అండర్వెంట్ ఫర్ లాంగ్ టైమ్, 6-7 months నుంచి చాలా అప్లై చేసి వెయిటింగ్ చేసి వెయిటింగ్ చేసి నేను చాలా ప్రెషర్ తీసుకున్నాను, చాలా ఆలోచనలు పడిపోయాను దాని గురించి. బట్ గాడ్స్ గ్రేస్ ద్వారా యాజ్ ఐ వాజ్ ఇన్ డివైన్ మర్సీ ప్రేయర్, ఆ ప్రేయర్ ఎవ్రీ డే నేను ఫాదర్స్ వాళ్ళతో కలిసి ఆన్లైన్లో యూట్యూబ్లో చూస్తూ నేను దాన్ని చెప్పడం వల్ల నాకు ఈ ఒక అద్భుతం జరిగిందని నమ్ముచున్నాను. ప్రేజ్ ద లార్డ్. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. పిదప్ప, ఈ సాక్ష్యం విన్న తర్వాత మనము ఈ పాట ద్వారా దేవా నీ ఐశ్వర్యమందు నీ అవసరములన్నీ తీరుస్తానన్నావు కదా, ఆయనకి ఫ్రాన్స్ దేశంలో చేశావు, మేము కూడా మీ బిడ్డలమే కదా, మీ ఐశ్వర్యమందు మా అవసరము తీర్చమయ్యా, అడిగిన వారికి ఒసగే దేవుడవయ్యా, ఈ నెలలో మాకు మీ ఐశ్వర్యమందు అవసరములన్నిటిని తొలగించి నీవు తీర్చి దీవిస్తావని చప్పట్లు కొడుతూ ఆనందముతో మనం పాడదాం. ఇప్పుడు సాక్ష్యమును విన్నారు కదా, ఇప్పుడు దానిని పాటగా పాడి మీ జీవితంలో ఈ అద్భుతం జరగాలని ఈ నెలలో ప్రార్థిస్తాం. జీవితమంతా సర్వము నీవే ఓ నా యేసయ్యా, నా గానము ప్రాణం గమ్యము నీవే ఓ నా యేసయ్యా. జీవితమంతా సర్వము నీవే ఓ నా యేసయ్యా, నా గానము ప్రాణము సర్వము నీవే ఓ నా యేసయ్యా. యేసు నామం జై జై జై, క్రీస్తు నామం జై జై జై, యేసు నామం. ఫ్రాన్స్ దేశంలో జరిగిన అద్భుతాలు ఇండియాలో చెప్పండి కొడుతున్నాడు. యేసు నామం జై జై జై, క్రీస్తు నామం జై జై జై, యేసు నామం జై జై జై, క్రీస్తు నామం జై జై. ఎన్నో రోజులుగా వేచి ఉన్న అద్భుతం ప్రవచన రూపంలో ఇదే టైంలో ఫ్రాన్స్ దేశంలో వినబడింది, వీసా వచ్చింది. మీకు కూడా దేవుడు అవసరములన్నీ తీర్చి మీరు అడిగిన దానికంటే ఎక్కువగా దీవించునుగాక, ఈ నెలలో అది జరుగునుగాక. ఆమేన్. చప్పట్లు కొడుతూ పాడదాం. నీ ఐశ్వర్యమందు అవసరం తీర్చేవాడు నీవే యేసయ్యా, నీ ఐశ్వర్యమందు మా అవసరం తీర్చేవాడు నీవే యేసయ్యా. అడిగిన వారికి ఒసగే వాడవు నీవే యేసయ్యా, అడిగిన వారికి ఒసగే వాడవు నీవే. చప్పట్లు కొడుతూ నీటిలో జరుగునుగా. యేసు నామం జై జై జై, క్రీస్తు నామం జై జై జై, యేసు నామం జై జై జై, సర్వము ఆయనే నెలలో. జీవితమంతా సర్వము నీవే ఓ నా యేసయ్యా, నా గానము ప్రాణము గమ్యము నీవే ఓ నా యేసయ్యా. జీవితమంతా సర్వము నీవే ఓ నా యేసయ్యా, నా గానము ప్రాణము గమ్యము నీవే ఓ నా యేసయ్యా. అందరి చేతులెత్తి నాతో పాటు చెప్పండి, యేసయ్యా, యేసయ్యా, నీ ఐశ్వర్యమందు, నీ ఐశ్వర్యమందు ఈ ఆగస్టు నెలలో, ఈ ఆగస్టు నెలలో మా అవసరములన్నీ తీర్చేవాడు నీవే, మా అవసరములన్నీ తీర్చేవాడవు నీవే. అడిగిన వారికి ఒసగే వాడవు నీవే, అడిగిన వారికి ఒసగే వాడవు నీవే. అందువలన, అందువలన ఈ నెలలో, ఈ నెలలో ఫిలిప్పీ 4:19 ప్రకారం, ఫిలిప్పీ 4:19 ప్రకారం నీ ఐశ్వర్యమందు, నీ ఐశ్వర్యమందు మా అవసరములన్నీ, మా అవసరములన్నీ తీర్చే దేవుడుగా ఉంటావు, తీర్చే దేవుడుగా ఉంటావు. ఆమేన్, ఆమేన్. నీ అవసరములు ఏంటో చేతులెత్తి ఇక్కడ వాక్యం పరిచర్య తర్వాత కారుణ్య ప్రార్థన జరిగితే ఆ కిరణాలు ప్రవహించింది
ఇక్కడ నుంచి ఫ్రాన్స్ దేశంలో నేను కూడా ఫ్రాన్స్ దేశం ఇంకా పోలేదండి కానీ ఇప్పుడు నాకు అర్థమవుతుంది నీవు దేశ దేశములకు జ్యోతిగా మారుతావని ఆమేన్ అది నాకు మాత్రం కాదు కదా మీ అందరిని చేతులెత్తి ప్రార్థన చేయమని చెప్పాను మీరు నా బృందంలో ఉన్నారు మీరందరూ ఇప్పుడు ఫ్రాన్స్ దేశం దాకా పోయారు స్తోత్రం సాక్ష్యములు ఇంకా చాలా మీ ద్వారా మీ ఇంటిలో మాత్రమే కాకుండా ప్రపంచమంతటిలో వినబడునుగాక ఆమేన్ ఈ టీవీ అంత గొప్ప స్థాయిలో ఎదుగునుగాక ఆమేన్ ముత్తంగి కేంద్రం పవర్ హౌస్ అని ఇలాంటి రోజు రోజు సాక్ష్యములు వినే రోజులు వచ్చునుగాక ఆమేన్ ప్రార్థిస్తాం దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి నిత్యపిదా మీ దివ్య కుమారుడను మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము నాలుగో గుర్తులో ఈ నెలలో మనమందరము ఆయుర ఆరోగ్యముతో జీవించే రోజులు వచ్చునుగాక ఆమేన్ 147వ కీర్తన 3వ వచనంలో గుండె చెదరిపోయిన వారు భగ్న హృదయులు సమీపమున చేరువలోనే ప్రభు ఉంటాడంట స్తోత్రం గాయములకు కట్లు కడతాడంట స్తోత్రం బ్యాండేజ్ చేస్తాడు ఏ గాయములతో గడిచిన నెలంతా గాయపడ్డారో గాయములకు గురి అయ్యారో ప్రజలు పలికిన మాటలు గాయపరచి ఉండొచ్చు మీ జీవితంలో ఆఫీసులో గాయపరిచే విషయాలు జరిగి ఉండొచ్చు మిమ్మల్ని అనరాని మాటలు చెప్పి ఇంటిలో ఉన్నవాళ్ళే మిమ్మల్ని గాయపరిచి ఉండొచ్చు ఆ గాయములు ఉన్నంత వరకు మనకు ఆరోగ్యం ఉండదు అందుకే గాయములకు కట్లు కడతాడంట ఇప్పుడు నేను చెప్తున్నప్పుడు మీలో ఎవరైతే అందరంగికంగా గాయములలో ఉన్నారో ఫాదర్ గారు ఇంతకు ముందు అందరంగిక స్వస్థత నడిపించేవారు అలాంటి ఉడకములు లేదని ఏడవద్దు ఈ ఒక్క నిమిషం చాలు దేవునికి ఇప్పుడు దేవుడు మీ అందరంగిక గాయములు దగ్గరికి వచ్చి గాయపడిన హస్తముతో కట్లు కట్టబోతుంది మీ పుండ్లను మాన్పే దేవుడు ఆయన అవును గాయములను స్వస్థపరచే దేవుడు 147వ కీర్తన 7వ వచనం అలాగే నిర్గమకాండం 15:26 వ్యాధులను నయం చేసే పరమ వైద్యుడు ఆయన ఈ సమయంలో ప్రత్యేకంగా మన జీవితంలో తెలిసినటువంటి బిడ్డలు మరి ముఖ్యంగా అలెక్స్ డొమినిక్ డయస్ వందన యొక్క డాడీ మంచి ఆయుర ఆరోగ్యంతో ఉండాలని చికిత్స ద్వారా దేవుడు పరమ వైద్యుడిగా ఆసుపత్రిలో ప్రవేశించి ఆక్సిజన్ సప్లై చేసి ఇలాంటి బిడ్డలు ఎంతోమంది మన మీద ఆధారపడేవాళ్ళు మన మీద ప్రార్థన నమ్మేవాళ్ళు
మనందరి దగ్గరికి ఈ టైంలో ప్రభు వెళ్ళి స్వస్థపరచునుగా. ఆమేన్. వ్యాధిగ్రస్తులందరినీ స్వస్థపరచే గుర్తుగా ఈ గుర్తు ఈ నెలలో నిలిచిపోనుగాక. ఆమేన్. చప్పట్లు కొడుతూ అది జరుగుతుందని విశ్వసించేవారే యేసు నామం జై 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 అని పాటలు పాడుతూ స్తుతిస్తారు. పాడండి, స్తుతించండి, మీ స్వస్థతను ప్రవచనముగా ప్రకటించుకోండి. జీవితమంతా సర్వము నీవే ఓ నా యేసయ్యా, నా గానము ప్రాణం గమ్యము నీవే ఓ నా యేసయ్యా. జీవితమంతా సర్వము నీవే ఓ నా యేసయ్యా, నా గానము ప్రాణం సర్వము నీవే ఓ నా యేసయ్యా. చెప్పండి కొడు కొడు. యేసు నామం జై జై జై, క్రీస్తు నామం జై జై జై, యేసు నామం జై జై జై, క్రీస్తు నామం జై జై జై. చప్పట్లు కొడుతూ గాయములను మాన్పి కట్లు కట్టువాడు నీవే, బాధలను వ్యాధులను నయం చేసి స్వస్థపరచే పరమవైద్యుడు నీవే. పాటగా పాడి స్వస్థతను అంగీకరించుకున్నాను. గాయములన్ మాన్పి కట్టు కట్టువాడు నీవే యేసయ్యా, గాయములన్ మాన్పి కట్టు కట్టువాడవు నీవే యేసయ్యా, వ్యాధులను నయం చేసి పరమ వైద్యుడు నీవే యేసయ్యా, వ్యాధులను నయం చేసి పరమ వైద్యుడు నీవే యేసయ్యా. యేసు నామం జై జై జై, క్రీస్తు నామం జై జై జై, యేసు నామం జై జై జై, క్రీస్తు నామం జై జై జై, యేసు నామం జై జై జై, క్రీస్తు నామం జై జై జై, యేసు నామం జై జై జై, క్రీస్తు నామం జై జై జై. జీవితమంతా సర్వము నీవే ఓ నా యేసయ్యా, నా గానము ప్రాణము గమ్యము నీవే ఓ నా యేసయ్యా. జీవితమంతా సర్వము నీవే ఓ నా యేసయ్యా, నా గానము ప్రాణము గమ్యము నీవే ఓ నా యేసయ్యా. చేతులు తీసి ప్రతి గాయములను దేవుడు మాన్పాలని, ప్రతి వ్యాధిని దేవుడు తాకి ఇప్పుడే స్వస్థపరచాలని, ఈ నెలంతా ఆయురారోగ్యముతో మనము జీవించాలని, చేతులెత్తి శరీరం మొత్తాన్ని దేవుడు తన కంట్రోల్లో ఆధీనంలో తీసుకురావాలని ప్రార్థించండి. యేసు రక్తం శరీరం అంతా ప్రవహించి, ఆక్సిజన్ ప్రవహించి, శ్వాసను ఊది మంచి ఆరోగ్యం ఈ నెలలో నాకు నీకు ప్రజలకు దయచేయనుగాక ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి.
దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడను మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ప్రియమైన సహోదరి సహోదరులారా, మీరు ఈ కార్యక్రమం స్టార్ట్ అయిన వెంటనే లింక్ పంపించారని నమ్ముచున్నాను. ఎందుకంటే ఫస్ట్ రోజు నుండి దేవుని దీవెనలు లేకపోతే ఏం జరుగుతుందో మీకు తెలుసు. సంరక్షణ ఆయన ఇవ్వాలి, ఆరోగ్యం ఆయన ఇవ్వాలి, నానాటికి భోజనం ఆయన పెట్టాలి, జాబు సురక్షితంగా ఉండాలి, రాకపోకలయందు దేవుడు కాపాడాలి. ఇవన్నీ మన జీవితంలో దేవుడు చేయాలంటే మనము ఈ కారుణ్య ప్రార్థనలో అందరికీ వార్త పంపాలి. ఒకరు మర్చిపోయి ఉంటే ఇది అయిపోయిన వెంటనే ఈ లింక్ను ఎంతమందికి పంపిస్తారో అంతమందిని మీరు సేవ్ చేస్తారు. అంతమందిని రాబోయే అపాయం నుండి మీరు కాపాడతారు. ఆరోగ్యం చేకూర్చే వ్యక్తులుగా మీరు మారుతారు. మా హోంవర్క్ మేము చేస్తున్నాం. రోజు ఒక పాట, రోజు గంట సేపు అంటే నా బృందంతో పాటు మిమ్మల్ని బృందంగా మార్చుకొని ప్రజలందరూ బాగుండాలని శ్రమిస్తున్నా. ఈ శ్రమ ఫలించాలంటే మీరు చూస్తున్నారు, మన యూట్యూబ్ చూస్తున్నారు అన్నిటికంటే ఎక్కువగా, కానీ సరిపోదు. 2000 మంది దాకా లైవ్లో, తర్వాత ఒక 5000 మంది 6000 మంది తర్వాత చూస్తారు, సరిపోదు. 100,000 మంది ఉన్నారు ఇంకా. వాళ్ళందరికీ వార్త పంపడం, ఈ యూట్యూబ్ను సబ్స్క్రైబ్ చేసి అడగడం మీ బాధ్యత. ప్రభుని ప్రార్థించండి, నన్ను కూడా సేవలో వాడుకో. చిన్న సేవ, ప్రతి ఒక్కరికి వార్త పంపండి. పెళ్లికి ఎంతమంది వస్తారు, పండుగకి ఎంతమంది వస్తారు, మీకు ఎంతమంది తెలుసు పుట్టినప్పటి నుంచి, అందరిని గుర్తించుకొని ఈ వార్త పంపండి. ఎందుకంటే ఇది సువార్తగా ప్రజలకు పంపించే టీవీకి పేరే డివైన్ ముత్తంగి యూట్యూబ్ ఛానల్. దానితో పాటు ఈరోజు విన్నారు కదా, 3వ గుర్తులో ఒక వ్యక్తి ఏ విధంగా వాయిస్ కాల్ మూలంగా ఆ యొక్క సాక్ష్యాన్ని మీతో పంచుకున్నారని, అలాగే మీకేదైనా మేలు జరిగి దేవుడు అద్భుతాలు చేసి ఉంటే ఆ విషయాన్ని ఇలాగే మీకు తెలియచేయండి. ప్రభు టైం ఇచ్చినప్పుడు ఒక్కొక్క రోజు ఒక్కొక్క సాక్ష్యాన్ని వినిపించడానికి ప్రయత్నం చేద్దాం. వినుట వలన విశ్వాసం కలుగును. ఆ నంబర్ వాట్సాప్లో ఇదిగో ఆ స్క్రీన్ మీద కనిపించే వాట్సాప్లో కనుక్కోండి, పూజలు అర్పించండి, స్పాన్సర్ చేయండి, ఎంతోమంది జీవితాన్ని బాగు చేయండి. మీ కుటుంబాన్ని దేవుడు బాగు చేస్తాడు. ఆమేన్. ఈ చివరి గుర్తులో 1 యోహాను 1:7 పాపాలను కడిగే పవిత్ర మూర్తి నీవే యేసయ్యా. ఆది కాండం 12:2 నేను నిన్ను దీవింతును, నీవు దీవెనగానే ఉంటావు. మత్తయి సువార్త 28:7 ఈ నెలలో ఈ వాగ్దానం, ప్రభు చెప్తున్నాడు నేను మీకు ముందుగా వెళుతాను, ఆశీర్వదిస్తాను, ఇప్పుడు వరకు చేసిన ప్రార్థన ఫలించాలంటే పాపాన్ని కడుగుతాను, 3వదిగా దీవిస్తాను. ఇది 3 ఈ నెలలో మీలో ప్రవగించునుగా, యేసు రక్తం ప్రవగించునుగా, ఈ కిరణాలు ప్రవగించునుగా. చివరి గుర్తులో పాల్గొని స్వస్థత ప్రార్థనతో ముగించే టైం దగ్గరికి వచ్చింది. చప్పట్లు కొడుతూ దేవుడు పాపాలను కడిగి జీవనగా మార్చి ఈ నెలను మహిమతో అలంకరించాలని ప్రభుని ప్రార్థించుకుంటూ పాడుదాం. జీవితమంతా సర్వము నీవే, ఓ నా యేసయ్యా, నా గానము ప్రాణము గమ్యము నీవే, ఓ నా యేసయ్యా. జీవితమంతా సర్వము నీవే, ఓ నా యేసయ్యా, నా గానము ప్రాణము గమ్యము నీవే. యేసు నామం జై జై జై,
క్రీస్తు నామం జై 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 క్రీస్తు నామం జై 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 క్రీస్తు నామం జై 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 యేసు నామం జై 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 క్రీస్తు నామం జై 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 యేసు నామం జై 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 క్రీస్తు నామం జై 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 చెప్పండి కొడుకు ఆపాలన్నీ కడుగబడను గా దేవుడు మన పరిశుద్ధులుగా మార్చను గా ఆమేన్ పాపాలను కడిగే పవిత్ర పరచే దేవుడు నీవేనయ్యా పాపాలను కడిగి పవిత్ర పరచువాడు నీవే యేసయ్యా మాకు దీవెనలు ఒసగి ముందుండి నడుపువాడు నీవే యేసయ్యా మాకు దీవెనలు ఒసగి ముందుండి నడిచువాడు నీవే చప్పట్లు కొడుతూ యేసు నామం జై 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 క్రీస్తు నామం జై 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 యేసు నామం జై 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 క్రీస్తు నామం జై 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 జీవితమంతా సర్వము నీవే ఓ నా యేసయ్యా నా గానము ప్రాణము గమ్యము నీవే ఓ నా యేసయ్యా జీవితమంతా సర్వము నీవే ఓ నా యేసయ్యా నా గానము ప్రాణము గమ్యము మరొకసారి యేసు నామం జై జై యేసయ్యా యేసు నామం జై 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 క్రీస్తు నామం జై 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 యేసు నామం జై 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 క్రీస్తు నామం జై 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 యేసు నామం జై 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 క్రీస్తు నామం జై 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 మీరు మళ్ళీ మళ్ళీ పాడండి పాడుతూ ఉండండి చెప్పే వరకు పాడుతూ ఉండండి క్రీస్తు నామం జై 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 యేసు నామం నా సర్వము గానము ప్రాణము గమ్యము నీవే యేసు ఈ ఆవశ్యకలంతా సర్వము యేసయ్యా యేసయ్యా సంతోషంగా ఈ రోజు నుండి మన ముందుగా దేవుడు నడుస్తాడు. ఆమేన్. మన దృష్టి ఆయన మీద ఉండాలి. ఆమేన్. అటు ఇటు చూడకూడదు. ఈ నెల ఆయన వైపు చూసుకుంటూ ముందుకు సాగితే గమ్యం చేరుస్తాడు. ఆమేన్. సంరక్షణలో ఉంచుతాడు. ఆమేన్. నీ గూడారం ఏ హాని కలగకుండా కాపాడుతాడు. ఆమేన్. చేతులెత్తి నీ కుటుంబం మొత్తాన్ని సమస్త మానవాలను మరి ముఖ్యంగా ముత్తంగిలో ఎన్నో ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి. లాక్డౌన్ లాంటి పరిస్థితిలో పెద్ద బిల్డింగ్ పని జరుగుతుంది. ఇక్కడ ఎన్నో ఖర్చులతో కూడిన పనులు జరుగుతున్నాయి. మీరిచ్చే స్పాన్సర్, మీరిచ్చే ప్రేమ కానుకలను దేవుడు ఆశీర్వదించునుగాక. ఆమేన్. చాలామంది మాకు సహాయం చేయడానికి ముందుకు రావడానికి సిద్ధపడుతున్న వారందరి హృదయాన్ని దేవుడు ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఇలాగే సహాయం చేసిన గడిచిన నెలంతా మాకు భోజనం పెట్టారు కదా, శాలరీ ఇవ్వటానికి సహకరించారు కదా, ముత్తంగి కేంద్రంలో బిల్డింగ్ పనికి జరగటానికి మీరు సహకరించారు కదా. 30 రోజులు దేవుడు మిమ్మల్ని కాపాడాడు. 31 రోజులు మమ్మల్ని పోషించి మాకు దానమిచ్చి ఇలాంటి కార్యక్రమాన్ని చేయటానికి సహకరించిన మిమ్మలను ఈ నెలలో సపోర్ట్ చేసే ప్రతి బిడ్డను ప్రభు ఏరాళముగా ఆశీర్వదించునుగాక. ఆమేన్. మీరు ఇచ్చే కానుక దేవుడు సర్వము మీకు ఉండి మిమ్మల్ని నడిపించునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను
దయగానుండండి దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి పరిశుద్ధుడను సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి పరిశుద్ధుడను సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి పరిశుద్ధుడను సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి అనురాగ్ రఫాయెల్ సారదా విన్సెంట్ జాస్మిన్ దేవుడు మీకు సర్వముగా ఉండి దీవించునుగాక ఆమేన్ చేతులు పైకి లేపి మనకైనా భోజనం దొరికింది శాలరీ ప్రభిచ్చాడు చాలా మంది ఇంకా అవస్థలో ఉన్నారు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారు నానాటికి భోజనం పెట్టి గడిపేది కష్టంగా ఉన్నదని అలాంటి పరిస్థితులు ఎంతోమంది ఉన్నారు కొన్ని లక్షలు ఖర్చు పెట్టి వ్యాధిగ్రస్తులను వారి ఇంటిలో కాపాడడానికి ప్రయత్నం చేస్తున్న ఎంతో మంది ఉన్నారు వాళ్ళందరిలో దేవుడు పనిచేయాలని మనకు భోజనం పెట్టి మనల్ని బ్రతికించి మన కుటుంబాలను కాపాడుతున్న దేవుడు ఎందుకు కాపాడాడంటే వాళ్ళ కోసం ప్రార్థన చేయడానికి చేతులు పైకి లేపి దేవా అటువంటి కుటుంబాలన్నిటినీ ఆర్థికంగా ఆధ్యాత్మికంగా మానసికంగా ఏ కొరతలు ఉన్నా వారికి నీ సమృద్ధి నుండి సహాయం లభించునుగా ఈ నెలలో ప్రత్యేక దీవెనలు వేదనతో దుఃఖముతో గాయపడిన వారికి ఔషధముగా మారునుగాక కన్నీటితో ఉన్నవారు ఈ నెలలైనా దేవుడు మా కన్నీళ్లు తుడుస్తాడా దేవుడు కరుణ చూపిస్తాడా జాలితో మమ్మల్ని చూస్తాడా ఎందుకు మా కుటుంబంలో ఎన్ని బాధలు ఎన్ని కష్టాలు దెబ్బల మీద దెబ్బలు గాయముల మీద గాయము వేదన మీద వేదన ఎందుకు విశ్వాస పరీక్ష దేవా ఎన్నాళ్ళు అని అడుగుతున్న వారికి ఈ నెలలో విముక్తి లభించునుగా వారు కన్నీళ్లు దుఃఖం సంతోషంగా మారునుగా ఈ నెలలో మీకు ఎలాంటి అపాయం కలగకుండా డివైన్ ముత్తంగి టీవీని ముత్తంగిలో ఉన్న బిడ్డలను ఈ కేంద్రమును ఇక్కడ పనిచేసే వారిని వారి కుటుంబ సభ్యులను మీ కుటుంబాలను ఆర్థికంగా సహాయం చేస్తున్న వారిని ఇక్కడ ఉన్న వారిని ఫారిన్ దేశంలో ఉన్నటువంటి బిడ్డలను ఇప్పుడే దేవుడు సంరక్షణలో ఆశీర్వదించి భద్రంగా కాపాడునుగాక మీ అవసరములన్నిటిని దేవుడు తీర్చునుగాక మీరు అడిగిన దానికంటే ఊహించిన దానికంటే ఎక్కువగా దేవుడు ఆశీర్వదించనుగా ఆయన సమృద్ధిగా దీవించే దేవుడని యోహాను 10:10 ప్రకారం ప్రభు మిమ్మల్ని దీవించునుగా చేతులెత్తి వ్యాధిగ్రస్తులందరూ స్వస్థత కోసం ప్రార్థన చేయండి యెషయా ఈ సమయంలో ఎవరెవరు ఎక్కడ చేతుల నుంచి ప్రార్థిస్తున్నారో ప్రత్యేకంగా ఎడమకాలు మోకాళ్ళలో ప్రభువా ఒక బాధతో వేదనతో ఫాదర్ గారు కరెక్ట్ గా చెప్తే నమ్ముతాను అని అంటున్న ఆ స్త్రీని ఇప్పుడు తాకుతున్నందులకై నీకే స్తోత్రము దేవా ప్రభా యూరినరీ ఇన్ఫెక్షన్ తో బాధపడుతున్న ప్రభా 30 మందిని ఈ రోజు నీవు విడుదల చేస్తున్నందులకై స్తోత్రము దేవా తిన్నది అరుగక బాధపడుతున్న అనేక మందిని ఈ రోజు స్వస్థపరచినందులకై స్తోత్రము దేవా ఊపిరితిత్తుల్లో సమస్యతో బాధతో బాధపడుతున్న దేవా ఇద్దరు వ్యక్తులను ఈ సమయంలో ఆశీర్వదిస్తున్నందులకై స్తోత్రం దేవా నోటిలో నోరు నిండా పుండులాగా మారిపోయిన ఒక వ్యక్తిని చూపిస్తున్నా అల్సర్ మౌత్ అల్సర్ ఆ వ్యక్తిని ఇప్పుడు తాకి స్వస్థపరచినందులకై స్తోత్రం దేవా
రోషిణిని ఆశీర్వదిస్తున్నందులకై స్తోత్రం. రోస్ మేరీని కూడా దీపిస్తున్నందులకై స్తోత్రం. కారుణ్య, నీ పేరు కారుణ్య, కానీ కరుణ నాకు లభించలేదని ఏడుస్తున్నా. ఈ నెల కారుణ్య నెలగా మారునుగాక. కుడి కంటిలో కళ్ళు పైన ఉన్న నరాలు అన్నీ ఒక విధంగా లాగుతున్న బాధతో బాధపడుతున్న ఒక వ్యక్తిని దేవుడు స్వస్థపరుస్తాడు. ఎవరో ఒక వ్యక్తికి దేవుడు సంజీని విప్పి మీకు ఏదో గిఫ్ట్ ఇవ్వబోతున్నాడు, ఏంటో నాకు తెలియదు. దేవునికి స్తోత్రం చెల్లించండి. ప్రియమైన సహోదరి సహోదరులారా, గడిచిన నెల అంతా మీరు సపోర్ట్ చేశారు, నా కోసం ప్రార్థన చేశారు. సిరిల్ గారిని గురువుల పేర్లన్నీ రాసి రాసి లైవ్ చాట్లో ప్రభువా దీవించయ్యా, ఆరోగ్యం దయచేయమయ్యా, మా కోసం మాత్రమే కాకుండా మా కుటుంబములను తలంచడానికి కూడా మాకు టైం లేదు, వాళ్ళ కుటుంబాలను కూడా దీవించమని ప్రార్థించారు. మిమ్మల్ని దేవుడు మర్చిపోడు, ఎందుకంటే సేవకులను ఆదుకుంటున్నారు, సేవకురాలను ఆదుకుంటున్నారు. మీ అందరికీ ప్రత్యేక వందనాలు. ఇప్పుడు చివరి ఆశ్రమం కొరకై తల వంచి ఈ నెలంతా దేవుని యొక్క దీవెనలు మీ మీద రావాలని ప్రార్థించుకుంటే, ఏదైనా నేను మర్చిపోయి ఉంటే ప్రార్థన చేయడానికి సంతానవరం లేకుండా ఉన్నవారు, ఇంకా ఆత్మహత్య చేసుకోవాలి ఎందుకు బ్రతకాలని విరక్తితో ఉన్నవాళ్ళు, ఇలా ఎన్నెన్నో విన్నపములు ఉన్నాయి మీకు తెలుసు. అలాగే లైవ్ చాట్లో ఇప్పుడు మీరు పంపించిన ప్రతి ఉద్దేశం నెరవేరాలని. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోను ఉండునుగాక, సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పరిశుద్ధాత్మ, ఈ ఆదివారము ఉదయం నుంచి సాయంత్రం సరకు ఇక్కడ వేరే దేశంలో కల్వారి బలి జరుగుతుండగా రక్తం ప్రవహించి శుద్ధి చేసి మీ ఇల్లంతా ప్రవహించి ఇంటిలో సంరక్షణ, బయటకు వెళ్ళినప్పుడు సంరక్షణ, మీ పిల్లలకు సంరక్షణ, మీకు అన్ని వేళలో దేవుడు తోడుగా ఉండి దీవించునుగాక. నా సర్వము నీవే, నా గానము నీవే, నా ప్రాణము నీవే, నా గమ్యము నీవే యేసయ్యా.